యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. కవిరాజు రామస్వామి చౌదరి మనుమలు. మరి మాటల రచయిత, సినీ రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి కుమారులు, ప్రముఖ సినీ నటులు సాయిచంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారి గురించి పాత తరానికి మాభూమి అంటే తెలుసు, కొత్త తరానికి ఫిదా అంటే తెలుసు. మరి వారు ఈరోజు మన నెల్లూరు నగరానికి ఇచ్చేశారు. మరి వారిని కాసేపు వారి యొక్క మాటలతో మనం వారి అనుభవాల్ని కాస్త మా యాక్ ప్రేక్షకులకి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. సాయిచంద్ గారు, మీ పేరు వినగానే మా పాత తరం ప్రేక్షకులకి మాభూమి గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్లో మీరు చేసిన ఆ చిత్రం ఎంతో సంచలన విజయం సాధించింది. అవును, మా నెల్లూరులో కన్హమ్మ థియేటర్లో బ్రహ్మాండంగా ఆడింది. నేను వచ్చాను కూడా. మీరు వచ్చారు అప్పుడు 1980లో? నేను వచ్చాను అప్పుడు. ఆ సినిమాలో బండెనక బండి గట్టి పాటకి చాలా స్పందన వచ్చింది కనుక మనకు చాలా గుర్తుంది. ఆ పాట చాలా ఇప్పటికి కూడా ఆ పాట వింటే అవును చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అవును అవును. మరి మీరు మీ తాతగారు కవిరాజు రామస్వామి చౌదరి గారు, ఆయన గొప్ప రచయిత, సంఘ సంస్కర్త, అదేవిధంగా వారి కుమారులు మీ తండ్రి గారు త్రిపురనేని గోపీచంద్ గారు సినిమాల్లో గూడవల్లి రామబ్రహ్మం గారి ద్వారా రైతుబిడ్డ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. నిజంగా ఆయన కూడా ఎన్నో చిత్రాలకి కథ మాటలు అందించారు. మరి భావోద్వేగమైన డైలాగ్స్ రాయడం కానీ అదేవిధంగా ఎంతో మన ఒక సెంటిమెంట్ డైలాగ్స్ కానీ ఏమైనా కూడా ఒక ట్రెండ్ ఆయన క్రియేట్ చేశారు. మరి వారి వారసులుగా ఈరోజు మీరు చిత్రపరిశ్రమలో ఉన్నారు. మరి మాభూమి సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది సార్? మాభూమి సినిమా అనేది వాళ్ళు తెలంగాణ రైతాంగ పోరాటం మీద నరసింగరావు గారు వాళ్ళు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో నిర్మించడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో, అంటే నరసింగరావు గారు మాకు పూర్వం ముందు నుంచి తెలుసు, అంటే సినిమా పరంగా కాదు, వాళ్ళకి మాకు కూడా మా అన్నయ్య రమేష్ బాబు అని ఉండేవాళ్ళు, ఆయన గోపీచంద్ ఆర్ట్స్ అనే సంస్థ ఉండేది, నరసింగరావు గారికి ఆర్ట్ లవర్స్ అనే సంస్థ ఉండేది. సో మాకు చిన్నప్పటి నుంచి ఆయనతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఎక్కువగా ఇంటికి రావడాలు ఇట్లాంటివన్నీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక టైంలో ఫస్ట్ అనుకున్నప్పుడు వేరే హీరోతో చేద్దాం అనుకున్నారు, చివరిలో ఎందుకో వాళ్ళకి కుదరలేదు ఆ హీరోతో చేయడం. సో మనలో ఎవరైనా బాగుంటారా అని అనుకున్నప్పుడు ఒక గమ్మత్తైన పరిస్థితుల్లో అది చెప్తే అంటే అదొక సినిమా అవుతుంది, నేను ఎలా అయినా. ఓకే, అందుకని ఓకే. మరి ఆ సినిమాకి ముందు మీరు నటులుగా ఏమన్నా అనుభవం ఉందా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నేను సత్యానందుతి అనే సినిమాలో చేశాను. తర్వాత మాకు బాలానందం అని ఇది ఉండేది, ఆంధ్ర బాలానందం అని చిన్నపిల్లలకి, సో అందులో నాటకాలు వేయడం అవన్నీ ఉండేవి. కొంచెం పెరిగి పెద్దాక మాకు గోపీచంద్ ఆర్ట్స్ అనే సంస్థ ఉండేది, ఇట్లా ఉండేది. కానీ సినిమా పరంగా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా అది ఉందో చేయడమే తప్పితే సినిమా పరంగా నేను అంతవరకు చేయలేదు. నాటకాలతో మటుకు సంబంధం ఉండేది. నాన్నగారు సినీ రచయిత కదా, ఆయన సినిమాతో చాలా పరిచయాలు ఉన్నాయి. మరి ఆ ప్రభావంతో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయాలన్న ఆలోచన ఉందని? అంటే మొదట్లో అయితే లేదు, ఎందుకంటే నాన్నగారు మాకు చాలా తొందరగా నాకు నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయారు అనమాట. సో అప్పటికి నాన్నగారు వాళ్ళు అప్పుడు ఇండస్ట్రీ అంత మెడ్రాస్ ఉండేది. నాన్నగారు వాళ్ళు ఇట్లా పొట్టి శ్రీరామ్ గారిది అమర త్యాగం తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాన్నగారు ఫస్ట్ అప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు ఫస్ట్ క్యాపిటల్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా అక్కడికి వచ్చారు అనమాట, జాబ్గా ఇన్ఫర్మేషన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా వచ్చారు. సో మా చైల్డ్హుడ్ అదంతా కూడా అక్కడే గడిచిపోయింది. మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను పుట్టలేదు, హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు 4 నెలలు, అంటే కర్నూలులో పుట్టాను, వచ్చేటప్పటికి నన్ను 4 నెలలు, అప్పటి నుంచి హైదరాబాద్ అయింది. సో హైదరాబాద్ అప్పటికి సినిమా పరంగా అంత లేదు, దానివల్ల మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఈ నాటకాలు అలా ఉండేది. కానీ సినిమా పరంగా సరే ప్రతి యంగ్స్టర్కి సినిమా మీద ఉండే క్రేజ్ ఏదో ఉంటుంది కదా, బేసిక్ క్రేజ్ అలాంటిది ఉంటుంది కానీ ఉండేది, కానీ అదొక ప్రొఫెషన్ అవుతుంది, దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గమ్మత్తైన పరిస్థితుల్లో నేను హీరోని అయిపోయాను. అంటే మీకు మీరే ప్రయత్నం చేయాల నటుడు కావాలన్న ఆలోచన అసలు లేదు. అది రేపు వాళ్ళ షూటింగ్ అంటే ఈరోజు తీసుకెళ్లారు అనమాట. అంత వాళ్ళకి ఆ హీరో ప్రాబ్లం అంత వచ్చేసింది వాళ్ళకి, ఎందుకంటే ఎవరో ఒక హీరో అనుకున్నారు వాళ్ళు, వాళ్ళు కుదరలేదు. అప్పుడు నారాయణరావు నా యాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన అది ఒరిజినల్గా చేయాల్సి, ఆయన కాలవరి ఫిల్మ్ ఫెస్ట్కి వెళ్ళి ఆయనకి అక్కడ పాస్పోర్ట్ పోయి ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళు అప్పటికే 2-3 సార్లు ఏదో కారణం వల్ల పోస్ట్పోన్ అయింది. సో మళ్ళీ పోస్ట్పోన్ చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే బెంగాల్ నుంచి గౌతమ్ ఘోష్ బెంగాలీ డైరెక్టర్ కదా, బెంగాల్ నుంచి టీం వచ్చింది అంత. సో వెంటనే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎవరో కొత్త వాళ్ళతో చేయాలి.
కొత్త వాళ్ళు ఎవరు, రకరకాలు ఎదుగుతున్నారు, వాళ్ళకి నచ్చట్లేదు. నేను వాళ్ళకి మొదటి నుంచి వీళ్ళందరికీ పరిచయమే కాబట్టి సరిగ్గా సాయి చింత చేస్తే ఎలా ఉంటుంది అనే అనిపించింది. అంటే వాళ్ళు తిరుగుతుంటా నాటకాలు ఇవన్నీ సరంగా రేపు షూటింగ్ వాడు వచ్చి వచ్చి అడిగారు, ఆయన కంగారు పడిపోయాడు. అంటే ఏదో సినిమా అందులో హీరో, అందులో అదేదో తెలంగాణ రైతాంగ పోరాటం మీద చేసే హీరో, మొత్తం సినిమా అంతా హీరో మీదే ఉంటుంది. ఓకే, కొంచెం కంగారు పడితే నరసింహరావు గారు, గౌతమ్ ఘోష్ గారు చాలా ధైర్యం చెప్తారు. మరి ఆ సినిమాలో మీరు యాక్ట్ చేసేటప్పుడు హీరోగా చేశారు కదా, మరి మీరు అనుకుంటారు ఫస్ట్ మిమ్మల్ని హీరో అని అనగానే మీరు టెన్షన్ పడ్డారు. మరి షూటింగ్ పరిస్థితుల్లో, షూటింగ్ జరిగేటప్పుడు మీ ఎలా ఉంది మీకు అనుభవం? అంటే మొదట్లో ఏం చేశారంటే గౌతమ్ ఘోష్ గారు 4 రోజులు నమ్మి షూట్ చేయలేదు. తను అన్నాడు పంచి కట్టుకునే ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా, దూరలేదు, టోటల్ దూరలేదు. అంటే తెలంగాణ రైతాంగ పోరాటం కదా, అప్పుడు ఆ సమయంలో ఏ ఊళ్ళోనూ కరెంట్ లేదు, పవర్ లేదు. సో అందుకని అలాంటి విలేజే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అవుట్డోర్ షూటింగ్ చేస్తే వైర్లు అవన్నీ కనపడకూడదు అని చెప్పి. మేము షూటింగ్ చేసిన రోజులు అక్కడ మాకు పవర్ లేదు. ఆ షూటింగ్ లొకేషన్ ఎక్కడ? అది మంగళపర్తి అని మెదక్ జిల్లాలో నరసింహరావు గారి ఇండ్ల వాళ్ళ అత్తగారి వాళ్ళు. అది అది వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంది. దాని సర్పంచ్ కూడా వాళ్ళు చుట్టాలి బాలకృష్ణరావు గారు అని, సో కంఫర్ట్గా ఉంటుందని ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మీకు హీరోయిన్ ఉన్నారా? హీరోయిన్ అంటే చిన్న పాత్ర ఉంది, చంద్రి అనే క్యారెక్టర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. హీరోయిన్ హీరోయినే ఇతను, క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ కాదు. హంస వార్నేకర్ అని ఒక మరాఠీ అమ్మాయి వేసింది అన్నమాట. సార్ ఇప్పుడు ఆ సినిమా చేసిన తర్వాత హిట్ అయింది, బ్రహ్మాండం హిట్ అయింది కదా, ఆ తర్వాత మీకు అవకాశాలు ఎలా వచ్చాయి? వెంటనే అంటే అది 2 మార్చి 1982 రిలీజ్ అయితే మేము ఈ టూర్లో అంటే సక్సెస్ టూర్లో ఉన్నాం అప్పుడు. ప్రమోషన్ టూర్? ప్రమోషన్ అంటే ప్రమోషన్ అయిపోయింది కదా రిలీజ్, ఇంకా దానికి సంచలనంలో ఊరికే సక్సెస్ టూర్లో ఉన్నాం అన్నమాట. సక్సెస్ టూర్లో ఇలా ఆ టైంలోనే ఇక్కడ నెల్లూరు కనకమహల్ రావడం వీటన్నీ జరుగుతుంది. దారిలోనే మాకు అక్కడి నుంచి యువతరం కలిగిన సినిమా వాళ్ళు మేము మొదలు పెడుతున్నారు, మీరు కావాలి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళు అడిగారు అన్నమాట. ఆ టైంలోనే ఇంకొక కమర్షియల్ సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఏది అని డిసైడ్ చేసుకునేటప్పటికి సరే ఇది బాగుంటుంది కదా, యువతరం కదిలింది, కొంచెం కమిటెడ్గా ఉంటుంది, బాగు క్యారెక్టర్ కూడా కాంట్రాస్ట్ క్యారెక్టర్, మాబూమ్కి కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అది కూడా సూపర్ హిట్ అయిన సినిమా, అది కూడా అయింది. దాని తర్వాత ఎర్రమల్లెలు, అది కూడా పెద్ద హిట్ అయింది. ఇక దాంతో ఏంటంటే ఇక నేను మీకు ఒక బ్రాండ్ పడింది, తెలియకుండా పడింది. దాన్ని ఎంత బ్రేక్ చేసుకున్నా కొద్దిగా అప్పటికి మంచి పల్లకి ఇలాంటి పెళ్ళిడి పిల్లని బాపు గారి సినిమా ఇవన్నీ చేసి కొంచెం తగ్గించేసాను అన్నమాట. అది దాని తగ్గిన మంచు పల్లకిలో చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేశాను, ఆ అనుబంధం ఇప్పటికీ ఉన్నాయి. ఆయనతో అనుబంధం ఈ రోజు కూడా ఉంది. అంటే ఆ అనుబంధంతోనే సైరా సినిమా చేశాం. మళ్ళీ నా రీఎంట్రీ అయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా పిలిచి సైరాలో ఒక చాలా మంచి పాత్ర ఉంది, ఫిదా తర్వాత అన్నమాట, ఫిదా అయిన తర్వాత చేశారు అన్నమాట. ఆ తర్వాత మీరు కొంత విరామం ఇచ్చారు, చాలా గ్యాప్ ఇచ్చారు ఆ టైంలో మా మంచిపల్లికి అవన్నీ చేశాను. శివా కూడా చేశాను నేను, శివాలో కూడా చాలా ముఖ్య పాత్ర, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అమల బ్రదర్ క్యారెక్టర్ అన్నమాట. ఆ తర్వాత నేను నా ఓన్గా కంపెనీ మైత్రి కమ్యూనికేషన్ స్టార్ట్, ఈ ప్రమోషన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ఇవన్నీ నాకు చాలా కోరిక అది అన్నమాట, డాక్యుమెంటరీస్ చాలా. సో అది స్టార్ట్ చేశాను. దానివల్ల ఇటు అటు చేయడం కష్టమే. కొన్ని రోజులు అవన్నీ యునైటెడ్ నేషన్స్ వర్క్స్ అవన్నీ ఉండేవి. సో అది కొన్ని రోజులాగే చేద్దాం, కొన్ని రోజులు ఫిదా దాకా నెట్టుకొచ్చాను. అలాగే 25 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ గ్యాప్ ఇక్కడ నుంచి అక్కడికి మధ్య. ఈ మధ్యలో ఏం చేసేది? అదే ఈ డాక్యుమెంటరీస్ ఇవన్నీ, సినిమాని దూరదర్శన్కి సీరియల్స్, తర్వాత నేషనల్ అప్పటికి ఇంకా శాటిలైట్ ఛానల్స్ రాలేదు. సో అప్పుడు దూరదర్శన్ చాలా పవర్ఫుల్గా ఉండేదన్నమాట. అప్పుడందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దూరదర్శన్కే చేస్తుండేవాళ్ళు. హిందీలో అయితే రమానంద్ సాగర్, బిఆర్ చోప్రా, తర్వాత రమేష్ సిప్పి ఇలాంటి వాళ్ళందరూ, శ్యామ్ బెనగల్ గారు వీళ్ళందరూ కూడా దూరదర్శన్. నేను కూడా అలానే చేయాలని కొన్ని రోజులు బాగుంటుందని మైత్రి కమ్యూనికేషన్స్ చేసి. అందులో ఏమైనా యాక్ట్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంటరీస్లో? మీరు యాక్ట్ చేశాను డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా. అంటే కొన్ని వేరే లాంగ్వేజెస్ ఉన్నవి నేను, అంటే స్పెషల్లీ హిందీలో కొన్ని చేసామన్నమాట. హిందీ అవి చేసినప్పుడు నాకు కొంచెం కమాండ్, ఆ లాంగ్వేజ్ కమాండ్ ఉన్న వాళ్ళని పెట్టుకుని చేసాం. కొన్ని డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళం, అవి అగ్రికల్చర్ ఇలాంటి ఆ సైంటిస్ట్ని ఇన్వాల్వ్ చేసి అలా చేసాం. ఇవన్నీ కమర్షియలా లేకపోతే ఏదైనా? అంటే ఈ దూరదర్శన్వి కమర్షియల్గానే ఉండేవి, కమర్షియల్ సీరియల్స్. కొన్ని డాక్యుమెంటరీస్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్కి వాళ్ళకి చేసాం. ఏదైనా పెద్ద అంత టోటలీ కమర్షియల్ అయితే కాదు. మీరు ఈ డాక్యుమెంటరీ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ మర్చిపోయారు మీరే? నేనంటే వద్దు, సినిమానే మర్చిపోవడం లేదు. ఫ్యామిలీయే సినిమా నుంచి వచ్చింది కదా, ఇంకా నాన్నగారి సినిమాలో ఉన్న మీ కెరీర్,
అదే అందుకని సినిమా అనేది మా లైఫ్ లో ఎప్పుడు ఉంటుంది. గ్యాప్ తీసుకున్న మందే కదా సినిమా మనం వచ్చేవచ్చు అన్నట్టు. మరి ఫిదాలో ఎలా యాక్ట్ చేశారు? మధ్యలో చాలా మంది అడిగేవాడు గుణశేఖర్ గారు వీళ్ళందరూ కూడా, ఏదో కుదిరేది కాదు. ఫిదా టైంకి ఏంటంటే చాలా గ్యాప్ వచ్చి నేను అంటే తిరగడం తగ్గించేశాను. యునైటెడ్ నేషన్స్ వర్క్స్ అవన్నీ ఇదివరకు రూరల్ ఏరియాలు జోధ్పూర్ ఝాన్సీ అన్నిటికి వెళ్ళాల్సి వచ్చింది. అవన్నీ తిరగడం చేసి కొన్ని కార్పొరేట్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుండే ఉన్నాయి హైదరాబాద్లో. ఆ టైంలో శేఖర్ గారు అడిగారు, శేఖర్ కమల్ గారు, ఇలా ఫిదా చేస్తున్నావు అని. ఫిదా చేయడం నన్ను అడగడానికి కారణం ఏంటంటే తెలంగాణ సబ్జెక్ట్ అవడం, మాభూమి తెలంగాణ కదా. సో రామ్ గోపాల్ వర్మ గారికి శేఖర్ కమల్ గారు హైదరాబాద్ బ్రాట్ అప్, అందుకని వాళ్ళకి మాభూమి గురించి బాగా తెలుసు. వాళ్ళకి చాలా ఇష్టమైన సినిమా వాళ్ళకి అన్నమాట. అందుకని వాళ్ళు తెలంగాణ అనేటప్పటికీ తెలంగాణ పాత్రని ఆలోచిస్తుంటే సడన్గా వాళ్ళకి నేను ఆయన మాభూమి హీరో ఉన్నారు కదా ఎట్లా ఉన్నారో చూద్దామని నాకు ఫోన్ చేశారు. మీకు అప్పటివరకు ప్రత్యక్ష పరిచయం లేదు ఇద్దరికి? అసలు లేదు. లేదు అసలు మాభూమే ఫిదాకి? ఫిదాకి మొదటి మాభూమే రెండోసారి రావడానికి కూడా కారణమైంది. మరి ఆ ఫిదాలో మీరు తండ్రి క్యారెక్టర్ చేశారు, మీరు బ్రహ్మచారి చేశారు? అవును కదా. నాకు డౌట్ కన్ఫర్మ్. అదే చాలా సార్లు అనౌన్స్ చేశాను. మరి ఆ సినిమాలో మీ తండ్రిగా యాక్ట్ చేశారు, అది ఏమైందంటే నేను శేఖర్ కమల్ గారు అడిగినప్పుడు కూడా చెప్పాను ఈ విషయం. నాకు ఇట్లా నేను సింగిల్ కదండి, నాకు కష్టం అవుతుంది అనుభూతిలో అనుభూతి చేయగలనో లేదో అంటే శేఖర్ కమల్ గారు అన్నది, మా నేను 22, 21, 22 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మాభూమి లాంటి పాత్ర చేసిన మీకు ఇది ఏమవుతుందండి క్యారెక్టర్, మీరు ఈజీగా చేస్తే నాకు నమ్మకం ఉంది అన్నాడు అనమాట. సరే అని నేను అదే హాఫ్ హార్టెడ్గానే ఉన్నాను. తర్వాత ఎవరు ఇందులో హీరోయిన్ అంటే సాయి పల్లవి అన్నారు. ఆవిడెవరు అప్పుడు నేను చూడలేదు, తన గురించి నాకు తెలియదు. ఒకటి అది మలయాళము, అందుకని నేను చూడలేదు మలయాళం సినిమాలు కూడా. నేను చూడలేదు సరే అనుకున్నాను. మా ఇంట్లో మా మేనకోడలు చూపించింది, ఎవరు అంటే సాయి పల్లవి అంటుంది. సరే నాకు చూడగానే అనిపించింది అన్నమాట, ఏదో ఇద్దరికి అటాచ్మెంట్. ఓహో, ఆ ఫోటో చూడగానే తప్పకుండా చేయాలి సినిమా, తనకైతే తప్పకుండా చేయాలి. సో ఇంకా తనకు కూడా అలాగే ఉండండి నాతో. సో మీరు ఆ తండ్రి క్యారెక్టర్ చేయడానికి శేఖర్ కమల్ గారి ప్రోత్సాహం అయితే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది సాయి పల్లవి 100%. తను సాయి పల్లవి కాకుండా ఆ పాత్ర అలా నేను చేయగలిగేవాడిని కాదేమో అని. ఎందుకంటే తను నన్ను ఫస్ట్ టైం చూడగానే నాన్న వచ్చిన నాన్న అప్పటికి షూటింగ్ కూడా లేదు, జస్ట్ ఊరికే శేఖర్ గారి ఆఫీస్లో ఒక పరిచయం సరే వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు తను ఫస్ట్ టైం వచ్చింది, నన్ను చూడగానే నాన్న అని వచ్చి కౌలింగ్ చేసుకున్నాను అనమాట. ఏంటి అసలు పరిచయం లేకుండా? పరిచయం లేకుండా నేను చేస్తున్నాను ఆ క్యారెక్టర్ తెలిసి అది వచ్చి అప్పటికే పరిచయం అదే ఫస్ట్ డేనే అనమాట. ఇక్కడ అప్పటి నుంచి మేము ఇద్దరం ఒకరికి తెలియకుండా ఒకళ్ళం చాలా అటాచ్మెంట్ అట్లానే పెరిగింది. ఇక షూటింగ్ పూర్తిగా అంటే దాదాపు సంవత్సరం బట్టి నా షూటింగ్ పూర్తి. తెర ముందే మీకు అనుబంధం ఏర్పడిపోయింది అంటే తండ్రి కూతురు అనుబంధం అది స్క్రీన్ మీద కనిపించింది బాగా. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది బయట కూడా, మేము బయట కూడా అలాగే ఉంటుంది. ఓహో, ఇప్పుడు కూడా అటాచ్మెంట్ ఉందా మీకు? చాలా అటాచ్మెంట్ ఇద్దరికి. నేను మొన్న ఈ కాలినడక దీక్ష ప్రారంభిస్తున్న ఆ రోజు కూడా తన పొద్దున్న నాకు విషెస్ పంపింది అనమాట. డైలీ మాట్లాడుకుంటుంటారు ఫోన్? ఆల్మోస్ట్. మళ్ళీ తర్వాత కూడా మేము మళ్ళీ విరాటపర్వం కూడా వచ్చేసాం కదా, మళ్ళీ తండ్రి కూతులుగా చేసాం. అంటే ఒక హిట్ ఫెయిర్ అంటారు హీరో హీరోయిన్స్, అట్లా మీద ఒక హిట్ ఫెయిర్ తండ్రి కూతులుగా. తెలుగు వాళ్ళకి ఇక తండ్రి కూతుళ్ళు అంటే మేము ఇద్దరం అయిపోయాం లేటెస్ట్ జనరేషన్. ఎందుకంటే అది రిలీజ్ అయ్యే 5.5 ఇయర్స్ అయినా అందరి మైండ్లో అది ఫ్రెష్గా ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ముందు నేను ఇన్ని తర్వాత ఇన్ని సినిమాలు చేసినా కూడా అందరు ఫిదా గురించి అడుగుతారు అన్నమాట. ఏంటి అమ్మాయి స్పెషాలిటీ ఏంటి? అదే షీ బోర్న్ యాక్ట్రెస్ అండి. ఇక తను అంటే ఇక ఒక పాత్ర తను ఒప్పుకుంది అంటే ఆ పాత్ర అయిపోతుంది తను. అంటే తను నిరంతరం దాని గురించే ఆలోచిస్తుంది, ఆ పాత్రగా మారిపోతుంది అన్నమాట. ఫిదానే కాదు అంతకుముందు చేసిన తన వంటి మలయాళం సినిమా కానీ ప్రేమం చేసింది కదా దానిలో కూడా. తర్వాత ఏ సినిమా మీరు తీసుకున్నా కూడా తన ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటుంది. ఆ తర్వాత అటువంటి అనుబంధం ఏ ఆర్టిస్ట్తో మీకు కలగలేదా? అంతకుముందు లేదు, ఆ తర్వాత లేదు. అంటే ఎప్పుడైనా సినిమాలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మర్చిపోతాము, కొన్ని రోజులు బాగుంది క్యారెక్టర్ అయిన తర్వాత నెమ్మదిగా మర్చిపోతాం. నాకు ఇప్పటికి కూడా మా అనుబంధం ఈవెన్ ఫస్ట్ డే లాంటిగానే అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటున్నాను. సార్ మీరు నాన్నగారు చనిపోయిన తర్వాత గౌరా గారి సంరక్షణలో పెరిగారు, మరి వాటి మీ అనుబంధం ఎలా ఉంది? ఎందుకంటే సరిగ్గా నాన్నగారు అమ్మ పోయిన తర్వాత కరెక్ట్ టైంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నమాట. ఎందుకంటే మాకు కూడా వాళ్ళతో గౌరాగారు అంటే తాతగారికి మిత్రులే, మాకు తెలిసిన ఇదే కాబట్టి అక్కడ అయితే బాగుంటుంది, నాకు కూడా కొంచెం
గాని ఒకసారి మా పక్కనే మా మేనమ్మ గారి ఇల్లు ఉంటుంది, అది వాళ్ళ ఇల్లు ఉంటే పక్కనే పాత నాగభూషణం గారు అని ఆయన గ్రంథోద్యమ నాయకులు అన్నమాట. సో అప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు బాగుంది ఇది అని, ఇక్కడైతే బాగుంటుంది నాకు కూడా అడిగాను, ఇంట్లో కూడా ఒప్పుకున్నాడు. సో చేశాను, అది నాకు చాలా మేజర్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. గోరాగడ్ నేను అక్కడ అనేక మంది వ్యక్తులు రావడం, అనేక రకాల మంది రావడం, స్వాతంత్రోద్యమ నాయకులు అప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రావడం, గాంధోద్యమ నాయకులు రావడం. అక్కడ నేను ఎక్కువగా పొట్టిశ్రీరాములు గారి గురించి వినేవాడిని. పొట్టిశ్రీరాములు గారికి గోరాగారికి కూడా చాలా అనుబంధం ఉంది. పొట్టిశ్రీరాములు గారు ఈ 58 రోజులు నిరాధీక్ష చేసినప్పుడు గోరాగారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు, నిరాధీక్షకి వెళ్ళారు అన్నమాట. సో వీళ్ళందరి గురించి తెలియడం వల్ల నా మొదటి నుంచి పొట్టిశ్రీరాములు గారి మీద చాలా అనుబంధం ఉండేది. చాలా ఆలోచనలు కానీ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేవన్నమాట. అప్పుడు అనుకున్నాను, అప్పటి నుంచి ఏదైనా చేయాలి ఇంత ఇంత త్యాగం చేసిన మా వ్యక్తికి అని. సో 60 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంకో కొన్ని కారణాలు కుదరలేదు, 70 సంవత్సరాలు మటుకు గట్టిగా చేయాలి అనుకు. సో ఆ నిర్ణయం తీసుకుని నేనే రూపకల్పన ప్లాన్ చేసుకున్నాను ఎట్లా చేస్తే బాగుంటుందని. నేను అప్పుడు అనుకున్నాను పాదయాత్రలు అని అందరూ అంటున్నాను, నన్ను అదొద్దు కాలినడక దీక్ష చేద్దాం, ఆయనతో ఆయన దగ్గర నుంచి ఆయన ఆత్మతో నేను ఇక్కడికి నడిచినటువంటి భావంతో వద్దాము. ఆయన ఎక్కడ అమరులయ్యారో అడ్రస్ చెన్నైలో, ఆ ప్లేస్ నుంచి ఆయన పూర్వీకులు ఉన్నటువంటి పడమటిపల్లి వరకు ఈ కాలినడక దీక్షను వెళ్దాము. ఆ విధంగా ఆ మహానుభావుడికి ఒక ఘనమైన నివాళి, అంటే నా తరఫున అని కాదు తెలుగు జాతి తరఫున ఇవ్వాలని అనుకున్నాను. అంటే మీకు ఈ పొట్టిశ్రీరాములు గారి ఇన్స్పిరేషన్ ఆ గోరా గారి ద్వారానే మీకు కలిగింది? చిన్నప్పటి నుంచి ఉందండి, మా తాతగారు కూడా ఆయనకి అంటే ఎక్కువ వినడం అనేది గోరా గారి దగ్గర జరిగింది, మనుషులు రావడం వినడం అనేది. అంటే అంటే తాతగారు కూడా ఆంధ్ర మహోద్యమంలో పార్టిసిపేషన్ చాలా ఉంది కదా, చాలా గేయాలు రాశారు ఆయన. ఆ తర్వాత ఆయన కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పొట్టిశ్రీరాములు గారితో ఉండేది. అంటే చాలా గ్యాప్ ఉంది ఇద్దరికి, ఇద్దరు తాతగారికైనా 13 ఏళ్ళు చిన్న ఆయన, నాన్నగారికన్నా 10 ఏళ్ళు పెద్ద ఆయన. సో ఆ విధంగా నేను ఆయన చిన్న తాతగారు అన్న ఫీలింగ్ ఉండేది నాకు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఈ ఉద్యమం చేయడం? అదే నేను చిన్నప్పటి నుంచి ఆయన దీనిలో పెరగడం వల్ల ఒక తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఆయన ఇచ్చాడు. తెలుగువాడికి ఆత్మవిశ్వాసం అంటే ఆయనే, తెలుగువాడికి ఆత్మగౌరవం అంటే ఆయన. అందుకని ఆ మహానుభావుడు గురించి నాకు చిన్నప్పటి నుంచి ఉండేది అనమాట. అంటే నాకు గాంధీ గారి గురించి చాలా ఇష్టం, ఆ గాంధీన్ స్కూల్లో చదవడం వల్ల. తర్వాత పొట్టిశ్రీరాములు గారి మీద కూడా అదే, తెలుగు జాతిపిత అంటుంటాను నేను, భారత జాతిపిత గాంధీజీలాగా తెలుగు జాతిపిత. సో ఆయన కోసం మనం ఏదైనా ఘనమైన నివాళి ఇవ్వాలనుకున్నాను, అది ఇట్లా మహానివాళిగా ఇద్దాము. ఆయన 70 వర్ధంతి నాడు ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత, పాదయాత్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఈయనగా ఈయన పొట్టిశ్రీరాములు గారి మీద ఏదైనా కార్యక్రమం ఈ సంవత్సరం అంతా చేద్దామని అనుకున్నాను. అంటే మార్చి 16 వచ్చే సంవత్సరం మార్చి 16 ఆయన ఆయన జయంతి, అది చాలా ఘనంగా చేద్దామని అనమాట. ఎందుకంటే ఆయనది 121 జయంతి. అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఆయన వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి 70 ఏళ్ళు అవ్వడానికి, ఆంధ్ర రాష్ట్రం రావడానికి అది ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. దానికి మూల కారణం పొట్టిశ్రీరాములు గారు కాబట్టి ఆయన ఘనమైన నివాళి సంవత్సరం చేద్దాం. ముఖ్యంగా ఆయన జన్మదినం చాలా ఘనంగా చేసి ఆయన ఘనమైన నివాళి ఇవ్వాలని. అది అంతా కూడా తెలుగు జాతితో కలిసి, ఇప్పుడు తెలుగు జాతి తరఫున చేస్తున్నాను, అప్పుడు తెలుగు జాతితో అంతా కలిసి ఆయన ఘనమైన నివాళి ఇవ్వాలనుకోరు. మరి ఈ యాత్రకి మీకు సపోర్ట్ ఎవరున్నారు? సపోర్ట్ అంటే మోరల్ సపోర్ట్ అందరూ ఉన్నారు. నేను అడిగింది కూడా అంతే, ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం ఇంకా నేను, అందుకని నేను నన్ను నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. అందరికి చెప్పాను, ముందే చెప్పలేదు, అందరు ముందు చెప్తే అనేక రకాల డిస్కషన్స్ ఉంటాయని ముందు చెప్పకుండా నేను 4-5 రోజుల ముందు చెప్పి ప్లాన్ చేసుకున్న మటుకు నేను చాలా రోజు నుంచే చేసుకున్నాను. అంటే ఆ ముందే మద్రాసు వెళ్ళడం, ముందే ఆయన స్వగ్రామం పడమటిపల్లికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కలవడం, మద్రాసులో పొట్టిశ్రీరాములు స్మారక సమితికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కలవడం, అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో ప్లాన్ అయితే ముందే ఉంది, అనౌన్స్మెంట్ నేను కొంచెం లేట్గా మళ్ళీ నాకు ప్రచారం కాస్త దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఉద్యమం. అంటే నేను చెప్పాను కదా, నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి కొంచెం నేనే ప్రచారానికి దూరంగా ఉన్నాను. ఎందుకంటే తర్వాత అంతా ఉంది కాబట్టి, ఇది నాందియే కదా, అందుకని తర్వాత అంతా ఉంది కాబట్టి ఆ తర్వాత దానికి ఇది ఒక మంచి ఫౌండేషన్ ఉండాలి అని చెప్పి. అంటే జనాలు ఈ యాత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు సాయిచంద్ గారు కొద్దిగా అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తే అదే జనాలకి బాగా
వెళ్తారు కదా, ఆయన ఒంటరిగా వస్తున్నారు అని అంటున్నారు. అదే ఈ సంవత్సరం అంతా కూడా అన్నయ్య దగ్గర చెప్తున్నాం, ఆయన పుట్టినరోజు అన్నీ కూడా జనాలతో అంతతో కలిపి ఈసారి ఈసారి ఒక్కటి మటుకు నా సొంతగా చేయాలి, నేను కాలినడక దీక్ష ఒక్కటే చేయాలి. ఈ స్వార్థం అందుకని తెలుగు జాతి తరఫున అంట నేను చేసుకుంటే తెలుగు జాతి తరఫున చేయాలి అంటే ఏమీ లేదు. మళ్ళీ దానికోసం ఏవి డిస్కషన్స్ మళ్ళీ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఉంటాయి కదా. అందుకని ఎందుకు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, మన నిర్ణయం ప్రకారం మనం వెళ్దామని. అంటే ట్యాగూర్ది చాలా, రవీంద్రనాథ్ ట్యాగూర్ది ఒక చాలా ఫేమస్ గేయం ఉంది అన్నమాట, ఒక్కడివే నడువు ఒక్కడివే కేక వేయి, నీ కేక విని నేను నడకవిని నీతో పాటు నడిచేవాళ్ళు వస్తుంటారు అని, అట్లాంటిది ఎక్లాచెలో అని చాలా ఫేమస్. నాకు చిన్నప్పటి నుంచి ఇది నాకు చిన్నప్పటి నుంచి ఎందుకంటే గాంధీ గారిని కూడా చాలా ఇష్టమైన గేయం అది అనమాట. అది మీరు కూడా చదవండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది అది అనమాట. సార్ ఇప్పుడు మన పొట్టి శ్రీరాములు గారి మీద ఏదైనా డాక్యుమెంట్ చేస్తున్నారా మీరు? నేను పొట్టి శ్రీరాములు గారి మీదే ఒక పెద్ద డాక్యుమెంట్ చేద్దామని సన్నాహాలు చేస్తున్నాను, అంటే ఫుల్ లెంత్గా చేద్దామని చెప్పి. అంటే ఆయన జీవచరిత్ర అంటే పూర్తిగా మెటీరియల్ ఇంకా నాకు పూర్తిగా రాలేదు, ఎందుకంటే ఆయన చాలా తక్కువ దొరుకుతా ఉందన్నమాట మెటీరియల్. అందుకని నేను ఇది ఇవన్నీ కూడా చేసుకుని సంవత్సరం అంతా చేసి మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి ఒక మంచి డాక్యుమెంట్ ఫ్యూచర్లో చేస్తాను. డాక్యుమెంట్ అంటే డాక్యుడ్రామా అంటాను దాన్ని, అంటే పాత్ర ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ ఉంటుంది అట్లా ఒక కొత్త రకమైనటువంటి, అంటే మరి కొత్త రకమే కాదు దొరుకుంది కానీ కొత్త రకమైన ఫార్మెట్లో చేద్దామని. నేను అనుకునేది ఏంటంటే మీరు ఆ డాక్యుమెంట్ తీస్తే తరతరాలకి ఆయన చరిత్రను మీరు తెలియజేసినట్లుగా మీరు అనుకున్న ఆశయ సాధనకి అదొక కారణంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవును, దానిలో ఈ లోపల ఆయన మీద చాలా మంచి అంటే పూర్తి మెటీరియల్తో బుక్ లేదండి మీకు, అంటే మనకు కొన్ని కొన్ని పార్ట్సే దొరుకుతున్నాయి ఆయన గురించి, పూర్తి మెటీరియల్తో బుక్ దొరకట్లేదు. చేస్తారు తప్పు ఇంత చేసిన వాళ్ళే అందులో నా ప్రొఫెషనే అది. అందుకని తప్పకుండా మీరు ఇప్పుడు బ్రహ్మచారులు అన్నారు కదా, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే నాన్నగారుకి ఆరుగురం, నేను ఆయన ద యంగెస్ట్ అనమాట, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట, అందరూ మా జాయింట్ ఫ్యామిలీగానే ఉంటాం, అక్క వాళ్ళందరం అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు మీ బ్రదర్స్తో కలిసే ఉంటాను? అక్కతో కలిసి ఉంటాను, బ్రదర్స్ ఏమో ఒకళ్ళు ఇంగ్లాండ్ ఒకళ్ళు అక్కడ ఉన్నారనమాట, అక్క పెద్ద అక్కతో ఉన్నాను, ఇంకొక అక్క బెంగళూరులో ఉంటారు, ఇంకొక అక్క హైదరాబాద్లోనే ఉంటారు అనమాట. జనరల్గా అందరు కలిసే ఉండవాళ్ళం ఇక్కడ నెమ్మ నెమ్మది. ఇప్పుడు ఇప్పుడు మటుకు ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏముంది, అంటే సినీ పరంగా కావచ్చు డాక్యుమెంటరీ పరంగా కావచ్చు లేకపోతే ఇంకా మీరు అనుకున్న? డాక్యుమెంటరీ అనేకం చేస్తున్నాండి, కార్పొరేట్ ఫిల్మ్స్ అవన్నీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు జర్మన్ కొలాబరేషన్తో రెడ్స్ ఇండియా అనే ఒక కార్పొరేట్ ఫిల్మ్ చేస్తాను, ఆ తర్వాత సినిమా ఏమో ఇప్పుడు ఒకటి సంచలన దర్శకులు సుకుమార్ గారు ఉన్నారు కదా పుష్ప, ఆయన ఓన్ ప్రొడక్షన్ ఒకటి ఆయన అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాను, బహుశా అంటే షూటింగ్ జరుగుతూ ఉంది. విరూపాక్ష జరుగుతూ ఉన్నాను, తర్వాత ఇంకో సినిమా చేస్తా ఉన్నా దానికి పేరు పెట్టలేదు. ఇకనైనా మీరు కంటిన్యూగా మా ప్రేక్షకులకి తెర మీద కనిపిస్తే బాగుంటుంది మా ఆశ. అంటే ఇలానే సెలెక్టెడ్ మంచి క్యారెక్టర్స్లో తప్పకుండా కనబడతాను, ఇలాంటి ఉద్యమాల్లో ఎప్పుడూ ఉంటాను. ఉద్యమం అనుకోవడం ఇలాంటి కార్యక్రమాల్లో, అంటే పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాల్లో దాని ఉద్యమం లాంటి ఉద్యమం అనే మాట వాడకూడదు, కార్యక్రమం మంచి కార్యక్రమం మంచి కార్యక్రమాల్లో ఎప్పుడూ ఇక ఈసారి అన్నీ కూడా ప్రజలతో కలిసే, సొంతగా కాదు ఏ చేసిన ప్రజలతో కలిసే తెలుగు జాతితో కలిసే మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. చివరిగా మీ తాతగారు మనం అనుకున్నట్టుగా ఆయన మంచి రచయిత, ఒక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త, ఇన్ ది సేమ్ టైం మీ నాన్నగారు, వీళ్ళిద్దరూ ఒక రచనా రంగంలో ముందుకెళ్ళారు, అటువంటి రచనలు మీరు ఏమన్నా చేస్తారా చేస్తున్నారు? అంటే తాతగారిది చాలా ఫేమస్, శంబుకవధ, సూతపురాణం లాంటివి చాలా ఉన్నాయి, చాలా ముఖ్యంగా ఆయన పుచ్చత్యాగ్రహం అప్పుడు వీరగంధం తెచ్చిన వీరుడెవడ పాట చాలా చాలా ఫేమస్. అలాగని నాన్నగారు సినిమాకి సినిమాల కన్నా నవల రచయిత కథా రచయితగా కూడా చాలా ప్రసిద్ధులు అనమాట. నాన్నగారి నవల అసముద్రం జీవయాత్ర చాలా తెలుగులో ఇప్పటివరకు ఎన్నిసార్లు రీప్రింట్ రీప్రింట్ అయిన నవల తెలుగులో లేదనుకోవచ్చు అనమాట. సో నేను ఒకళ్ళు కవిత్రి ఒకళ్ళు రచయిత అయ్యారు, మళ్ళీ నేనేమవ్వాలి అనే దాంతో ముందు నుంచి కొన్ని దూరంగా ఉండేవాడు అనిపోయాము. కాకపోతే ఏంటంటే 2 ఏళ్ల క్రితం నేను కేరాఫ్ అనే ఒక బుక్ పబ్లిష్ చేశాను, అంటే వేరే సంబంధం మా కుటుంబం అంటే తాతగారు నాన్నగారు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ రచనలు, తర్వాత నా దాకా అంటే నా కూతురు సాయి పల్లవి నేను కలిసేదాకా దానిలో ఉంటున్నాను. మంచి డైలాగ్ నా కూతురు సాయి పల్లవి వరకు కలిపేసుకున్నారు మా ఇద్దరం కలిసి అడాప్ట్ తీసుకున్నారా? అప్టే ఇంకా అడాప్ట్ కన్నా ఎక్కువే మనసు మనసే అదే అదే అడాప్ట్.
ఓకే సార్, నిజంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఒక నటుడుగా ప్రజలకి చేరువైనా కూడా మీరు ఇలాంటి మన పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయడం కోసం మీరు చేస్తున్న ఈ నిజమైన ఈ ఏదంటారు స్వార్థం లేకుండా చేస్తున్న ఈ యాత్రకి ఇలాంటి పెద్దలు మీకు సహకారం అందిస్తున్నారు. మరి మీ దారి పొడవునా కూడా మిమ్మల్ని అందరిని ఆదరిస్తున్నారు. మీరు ఎవరిని కోరుకోకపోయినా కూడా మీ దగ్గరికే వస్తున్నారు. ఎందుకంటే మీరు తీసుకున్న ఆ ఉద్యమం అలాంటిది. మరి ఫ్యూచర్లో కూడా మీరు ఇలాంటి ఉద్యమాలు అంటే మీలాంటివి ఫేమస్ వ్యక్తులు చేస్తే దానికి ఒక కలరింగ్ వస్తుంది, ఒక సపోర్ట్ వస్తుంది. అందుకని దాన్ని ఇలాంటివన్నీ మీరు చేయాలి. అందులో మిమ్మల్ని చూడగానే ఒక సాయుధ పోరాట యోధుల్లాగా ఫస్ట్ మనిషి మీరు చేశారు. సాయి చందన్ గానే మాకు గుర్తొచ్చేది అది ఎర్ర సినిమా. కొద్దిగా ఫిదాతో కొద్దిగా కలరింగ్ మార్చారు. అవి ఇవి రెండు కలుపుతూ చేయాలని మా ఆశ ప్రేక్షకులుగా. ఈరోజు నిజంగా నగరానికి రావడం, నగరంలో మా తేవి చలమయ్య గారి ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మాకు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మా కేవి చలమయ్య గారికి, వారి ఫ్యామిలీకి, ముఖ్యంగా మీకు మా యాక్ట్ పరీక్ష తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.